हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रोजा स्मार्ट एंड स्वीट। अंदर एलाउनारा नैन बिर्यानी चिकेन बिर्यानी पार्ट वन पेटन कदा पार्ट टू अन्ट चिकेन वीडियो पेटा कदा बिर्यानी वीडियो अन्ट मिस अवक चूसे चाल इंट्रेस्टिंग बहुटन अलगे मैं चानल विजिटे एवरना क्रोतगा चूंते क्लीज सब्सक्राइब बटन सब्सक्राइब चुस्को पक्ने बेल ऐक्टिवेट अलगे इक प्रोसेस एंटे मेम चिकेन अंत रेडी चेसापड़ी नईटे अन्ट इंका बिर्यानी प्रोसेस अन्न स्टार्ट फस्ट इला गिन्ने पेट्टुकुन्न तर्वात दांट्लोकि कोंचेम आयिलु अलागे कोंचेम डाल्डा वेसुकुन्नामु। वेसुकुन्न तर्वात अंदुलोकि मोत्तं हाल गरम मसाला उंटुंदि कदा बिर्यानी मसालालन्नी उंटायि कदा अवन्नी वेसुकोनि अलागे जीडिपप्पु कूडा वेसुकोनि वेयिस्तुन्नाडु अन्नमाट। फस्ट ఇదేంటంటే మేము పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి అన్ని స్పీడ్ స్పీడ్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట। ఇలాగా అవన్నీ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ఇంకా టమాటో అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసాము। వేసేసిన తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట। ఇవేంటి అంటే మామూలుగా పెద్దగానే పెద్ద సైజులోనే కట్ చేసినే అన్నమాట। అలాగే ఇవి ఎన్ని కేజీస్ అంటే 6 కేజీస్ రైస్ ఇది చేస్తా ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ అలాగే అల్లం పేస్ట్ ఇవి రెండు కూడా వేసారు। వేసిన తర్వాత ఇది ఏంటి విడివిడిగా చేసుకున్న పేస్ట్ అన్నమాట। అలాగే ఇది వచ్చేసి పుచ్చపప్పు ఉంటుంది కదా ఆ పుచ్చపప్పు పేస్ట్ అన్నమాట ఇది। ఇది కూడా ఒక రెండు పెద్ద స్పూన్లు వేసుకున్నాము। వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి। మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ ఇది ఇవన్నీ కూడా ఏంటంటే మేము అన్ని కూడా పేస్ట్లు చేసుకునే పెట్టుకున్నాం అన్నమాట ముందు అంటే రెడీ చేయడానికి ముందు అన్నమాట। ఇది వచ్చేసి పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి పేస్ట్ అన్నమాట। మామూలుగా కొబ్బరికాయని తురుము తీసేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ అలాగే ఇది వచ్చి ఇప్పుడు వేసిందేమో జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు పేస్ట్ కూడా ఒక రెండు పెద్ద స్పూన్స్ దాకా వేసుకుని తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా అన్నమాట ఇది మేము ఇంట్లోనే మిక్సీ చేసాము చేసిన మసాలా అన్నమాట అది కూడా వేసేసి ఒకసారి కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట। చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేస్తున్నారు అన్నయ్య ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కొంచెం మగ్గితే సరిపోతుంది అవన్నీ కూడా తర్వాత ఇదేంట్లో అయితే కొల్చుకుంటాము కొల్త రైస్ ని ఆ రైస్ కొల్చిన గిన్నె తోట వాటర్ అనేది వేసుకోవాలన్నమాట। ఇక్కడ వచ్చేసి 6 కేజీస్ అన్నంటే ఒక 20 నుంచి 30 మెంబర్స్ దాకా తినొచ్చు ఆ క్వాంటిటీ అన్నమాట। ఈ వాటర్ వేసేసిన తర్వాత దాంట్లోకి salt కూడా వేసేసి అదంతా మరగాలి। మరిగిన తర్వాత ఇక్కడ రైస్ అయితే వేసేస్తున్నాం చూడండి అన్నే రైస్ వేసేసాడు। రైస్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇదేంటంటే గ్యాస్ మీద చేస్తే అది కొంచెం టైం పడుతుంది కదా ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్ గా బాగుంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట। మాక్సిమం ఒక 10 మినిట్స్ లో అయితే ఫినిష్ అయిపోయింది మాకైతే। ఇక్కడ చూసారా రొయ్యలు అన్నమాట ఇవి రొయ్యలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అన్ని మసాలాలన్నీ వేసేసి జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసాం అంతే। ఆ ఫ్రై చేసిన ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాము కానీ ఇందులో ఏంటంటే మేము చికెన్ ని ఇందులో మిక్స్ చేయట్లేదు కాకపోతే నేను మొన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూడండి అంటే వేరేగా అంటే ఫ్రై పీస్ లాగా చేశారన్నమాట చికెన్ ని అలా చేసి రొయ్యలు అయితే ఇందులో వేసేసి మిక్స్ చేసారు। మిక్స్ చేసిన తర్వాత చూసారా ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే దీని మూత పెట్టేసి వదిలేసాం అన్నమాట। వదిలేసిన తర్వాత చూసారా ఇలాగా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అంటే వాటర్ అనేది లేకుండా కొంచెం చూసారా ఈ టైప్లో అయితే ఉందన్నమాట। తర్వాత దీన్ని పొయ్యి మీద నుంచి అయితే కిందకి దింపేశారు దింపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం పలుకుంటుందన్నమాట ఆ టైప్లో అయితే దించేసుకోవాలి। దించేసి ఏంటంటే దమ్ వేస్తాం కదా దమ్ అయితే పొయ్యిల మీద ఎలా వేస్తారో చూపిస్తున్నాను చూడండి ఇలాగా అరిటాకులు అనేది దాంట్లో పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత దాని మీద కొన్ని వాటర్ అనేవి చల్లాలంట చల్లిన తర్వాత ఏంటంటే పైన నిప్పులు వేస్తారు ఆ నిప్పులు వేడికి ఏంటంటే ఇప్పుడు చల్లిన వాటర్ అనేది ఆ రైస్ అనేది అబ్జర్బ్ చేసుకుని ఏమన్నా పలుకు లాంటిది ఏమన్నా ఉంటే మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట చూసారా
పొయ్యి మీద నిప్పులు చూసారా ఎంత వేడి వేడిగా ఉన్నాయో. ఆ నిప్పులన్నీ కూడా ఇలాగా ఆ రేకి మీద అయితే వేసేసుకుని మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే ఆ నిప్పులు వేడి అనేది కింద పెట్టుకున్న గిన్నెలోకి వెళ్ళి అది ఆ వేడికి అయితే మగ్గుతుందన్నమాట బిర్యానీ అనేది. అందుకనేసి నిప్పులు ఇలా వేస్తారనమాట. ఈ నిప్పులంతా వేసేసిన తర్వాత ఒక్క 10 మినిట్స్ అయితే వదిలేస్తే సరిపోతుంది. దమ్ అయితే అయిపోతుంది అనమాట, దమ్ రెడీ అయిపోతుంది. చూసారా ఒక 15 మినిట్స్లోనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత అయితే చూడండి ఆకులు చూసారా ఎలాగ మాగిపోయినాయో, అది వాటర్ అంతా వెళ్ళి మొత్తం మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేస్తున్నారు, కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా. అంటే దమ్ వేసేటప్పుడు వేయలేదు, ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అనేసి దమ్ తీసేసిన తర్వాత అంటే అట్టాకులు తీసేసిన తర్వాత ఇవి వేశారనమాట. కొత్తిమీర అలాగే పుదీనా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పైన లైట్గా ఫుడ్ కలర్ అయితే అలా అలా జల్లుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు నేను కర్రీ చూపిస్తున్నాను చూడండి, చికెన్ ఫ్రై పీస్ అనమాట ఇది. చూసారా యమ్మీ యమ్మీగా అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. రెండు కూడా టేస్ట్ సూపర్ అదిరిపోయినాయి అనమాట. దీంట్లోకి అలాగే పెరుగు చట్నీ చేశారు, అది కూడా సూపర్గా ఉంది. నేనైతే అది ఇందులో యాడ్ చేయట్లేదు, కాకపోతే ఇవి రెండు చూపిస్తున్నాను అంతే. దీని వీడియో నేను లింక్నైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.